తొమ్మిదవ తరగతి విద్యార్థులందరికీ శుభోదయం. మరి మనం నిన్నటి తరగతిలో కుమ్రంభీం గురించి చదువుకుంటా ఉన్నాం కదా, కుమ్రంభీం జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటా ఉన్నాం కదా. మరి మనము నిన్నటి తరగతిలో ఆ యొక్క కుమ్రంభీం సంకీర్ణపల్లి గూడాన్ని వదిలేసి సుర్దాపూర్కు రావడం కూడా జరిగింది కదా. సుర్దాపూర్కి వచ్చిన తర్వాత మరి అక్కడ వాళ్ళు విశాలమైనటువంటి ఆ యొక్క మైదానాన్ని ఎంచుకొని ఆ మైదానంలో ఆ ఒక పక్కన మరి ఒక నంట చేతికొచ్చిన తర్వాత వాళ్ళు చాలా అంటే చాలా సంతోషించారు. ఇక 6 నెలల వరకు మాకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది, ఇక మాకు ఆహారానికి ఎలాంటి కొరత లేదు అని వాళ్ళు ఆలోచించుకొని భావించుకున్న సందర్భంలో అక్కడికి ఒక 12 మంది కొత్త వాళ్ళు రావడం జరిగిందని చెప్పుకున్నాం నిన్నటి తరగతిలో. మరి చూద్దాం ఇప్పుడు ఆ యొక్క ప్యారాగ్రాఫ్లో మీరు కూడా కరెక్ట్గా నాతో పాటు చూడాల్సిందిగా నేను చెప్తా ఉన్నాను. చూద్దాం. వచ్చిన వాళ్ళలో సిద్దిక్ అనేవాడు, ఈ ప్రాంతమంతా నాది, నన్ను అడగకుండా ఎందుకు దున్నినారు అని అడిగాడు కదా. ఏమంటా ఉన్నాడు, ఆ యొక్క వచ్చినటువంటి 12 మందిలో ఆ సిద్దిక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. సిద్దిక్ అనేవాడు అంటా ఉన్నాడు, ఈ ప్రాంతం అంతా కూడా నాది, ఈ ప్రాంతం ఈ మైదానం అంతా కూడా ఈ పొలం అంతా కూడా నాది, మీరు నన్ను అడగకుండా ఎందుకు దున్నారు ఎందుకు పంట పండించారు అని అడుగుతా ఉన్నాడంట. అప్పటివరకు మరి ఆ యొక్క సిద్ధికి నా పంట నా యొక్క పొలం నా మైదానం అనే ఆలోచన అతనికి రాలేదేమో. మరి బహుశా కదా పంట చేతికి అందేసరికి అప్పుడు గుర్తుకొచ్చింది, అప్పుడు వెళ్ళి అడుగుదామని. అది ఎక్కడ పోతే అక్కడ మోసాలు జరుగుతూ ఉన్నాయి. వచ్చినటువంటి సిద్ధికి అంటున్నాడు, ఈ ప్రాంతం అంతా కూడా నాది, నన్ను అడగకుండా మీరు ఎందుకు పంట పండించారు అని చెప్పేసి ఎందుకు దున్నారు అని చెప్పేసి అంటా ఉన్నాడంట. చూద్దాం. వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఏమైంది, వచ్చినటువంటి 12 మంది ఈ కుమ్రంభీం ఆ కుటుంబ సభ్యులు ఇంకా ఇతర వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఆ కుమ్రంభీం మధ్య వచ్చినటువంటి ఆ యొక్క సిద్ధికుల వాళ్ళ మధ్య వాగ్వాదం గొడవ చాలా అంటే చాలా ఘోరాది ఘోరంగా జరుగుతూ ఉందంట కదా. ఘోరంగా అంటే ఘోరంగా జరుగుతూ ఉంది కదా, వాగ్వాదం తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది. ఇట్లా జరిగిన మాటల యుద్ధం కొద్దిసేపట్లోనే కట్టెలతో కొట్లాటల వరకు వచ్చింది కదా. ఏమైందంట మరి, ఈ విధంగా మాటలు 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 మాట్లాడుకుంటూనే ఆ మాటల యుద్ధం కాస్త మరి ఒకరినొకరు కొట్టుకోవడానికి సిద్ధపడిపోయారు. మాటల యుద్ధం కాస్త కట్టెలతో కొట్టుకునేదాకా రావడం కూడా జరిగిందంట కదా. ఆ యొక్క గొడవ కొన్ని సందర్భాలు మనం కూడా చూస్తూ ఉంటాం. గొడవలు మామూలుగా మాటలతో స్టార్ట్ అవుతూ ఉంటాయి, కోపంతో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ మాటలు ముదురుతూ ఉంటే కోపం పెరుగుతూ ఉంటుంది, ఆ కోపం పెరుగుతూ ఉంటే ఆ కోపంలో ఏమి మాట్లాడుతూ ఉంటారో మాట్లాడే వ్యక్తులకు అసలు తెలియనే తెలియదు. ఆ కోపం ముదిరి ఇక లాస్ట్కు చివరికి ఏమవుతుందంటే ఆ మాటల యుద్ధం కాస్త గొడవల యుద్ధం, అంటే కర్రలతో కొట్టుకోవడం లేదా ఒకరినొకరు కొట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే రీతిగా ఇక్కడ కూడా మరి కుమ్రంభీం మధ్య ఆ వచ్చినటువంటి సిద్ధి వాళ్ళ మధ్య మాటల యుద్ధం కాస్త ముగిసిపోయి కట్టెలతో కొట్టుకోవడం దాకా రావడం కూడా జరిగిందంట. ఆ ప్రాంతం అంతా రక్త సిక్తమైంది. భీం కొట్టిన దెబ్బకు సిద్దిక్ చనిపోయాడు. ఆ ప్రాంతం అంతా కర్రలతో కొట్టేసుకుంటా ఉన్నారు వాళ్ళందరూ కూడా. వీళ్ళు 12 మంది, వీళ్ళు మరి కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా కలిసి గొడవ పడేసరికి కర్రలతో కొట్టుకున్నారు. కొట్టుకునేసరికి ఆ ప్రాంతం అంతా కూడా రక్తంతో మొత్తం రక్త సిద్ధమైంది. మొత్తం అంతా కూడా ఆ ప్రాంతం అంతా రక్తంతో నిండిపోయింది. మొత్తం రక్తం రక్తం పడిపోయింది. ఒక్కసారిగా మరి భీముకు చాలా విపరీతమైనటువంటి కోపం రాని వచ్చింది. ఆ కోపంలో తాను ఏం చేశాడంట,
సిద్ధిక్ ని కొట్టేసరికి సిద్ధిక్ చనిపోవడం కూడా జరిగిందంట. భీమ్ కొట్టిన దెబ్బకు సిద్ధిక్ మరణించాడు కదా. సిద్ధిక్ ఏం చేశాడు, చనిపోయాడు. భీమ్ కొట్టిన దెబ్బ కోపం చేసింది. అసలే అప్పటి వరకు కుమరం భీమ్ చాలా ఆవేశంలో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు. అతనికి చాలా అంటే చాలా మనోవేదనకు గురైపోయి అప్పటి వరకు ఏమున్నాడు, తన యొక్క సంఖ్యన బలిగూడంలో చూసి చూసినటువంటి మోసాలని తట్టుకోలేక ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇక్కడైనా సరే మనం హాయిగా బ్రతకొచ్చు కదా, ఈ ప్రాంతంలో హాయిగా బ్రతకొచ్చు కదా అని చెప్పేసి భావించుకుని జీవిస్తున్నటువంటి టైంలో ఈ సిద్ధికి వాళ్ళు వచ్చి అన్యాయం చేసేసరికి ఆక్రమించుకుని ప్రయత్నం చేసేసరికి ఒక్కసారిగా కుమరం భీమికి తట్టుకోలేనంత కోపం చేసింది. ఆ కోపంలో మరి అతను సిద్ధిని బలంగా కొట్టేసరికి ఆ సిద్ధికు చనిపోవడం కూడా జరిగింది. చూద్దాం నెక్స్ట్. చనిపోగానే అతనితో వచ్చిన వాళ్ళు పారిపోయారు. వెంటనే వదిని వచ్చి భీమ్ ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పింది. అట్లా భీమ్ తన వారి నుండి వేరైపోయాడు కదా. ఏమైందంట, మరి ఆ యొక్క సిద్ధికి చనిపోగానే సిద్ధికి వచ్చినటువంటి ఆ యొక్క మిగతా 11 మంది భయపడిపోయారు. భయపడిపోయి అక్కడి నుంచి పారిపోవడం కూడా జరిగింది. వాళ్ళు పారిపోయారు, ఇక వాళ్ళు ఆక్రమించుకుందాం అని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఆ పండించినటువంటి పంటను మొత్తం కూడా తీసుకుందామని ప్రయత్నం చేశారు కదా. మరి ఆ యొక్క దున్నినప్పుడు వాళ్ళు అక్కడికి రాలేదు, విత్తనాలు వేసినప్పుడు అక్కడికి రాలేదు, పంట పండిస్తున్నప్పుడు రాలేదు, కానీ పంట చేతికి వచ్చేసరికి అప్పుడు వాళ్ళు దిగారు. ఎవరైనా సరే మోసం చేయాలనుకుంటే మోసవాళ్ళు ఇలానే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చేస్తున్నటువంటి పని మొదట్లో ఎవరు కూడా రారు. ఆ పని గమ్యస్థానానికి చేరుకునే సమయానికి ఆక్రమించుకోవడం అని చెప్పేసి అందరూ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే రీతిగా వీళ్ళు కూడా వచ్చి గొడవలు పడ్డారు. ఆ గొడవలు సిద్ధికి చనిపోయాడు. చనిపోయేసరికి వెనుకాల ఉన్నటువంటి వ్యక్తులు అందరూ పారిపోయారు. అప్పుడు భీమ్ వదినే కుకుంబాయ్ అంటా ఉంది, భీమ్ ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపో అని చెప్పిందంట. అప్పటికి భీమ్ చిన్నవాడు, వెళ్ళిపో అని సార్ చెప్పేసరికి భీమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ యొక్క సందర్భంలో నుంచి ఆ యొక్క సమయం నుంచి భీమ్ కదా తన వారి నుండి వేరైపోవడం కూడా జరిగిందట. వేరైపోయాడు కదా. కుటుంబానికి వేరు కావడం అంటే మామూలు విషయమా? మరలా తిరిగి వచ్చే అవకాశం ఎప్పుడో అతనికే తెలియదు కదా. ఎంత ఘోరం అంటే అంత ఘోరం. అసలే వాళ్ళు మనసులో మనోవేదన మనోవేదన చాలా బాధకరమైనటువంటి పరిస్థితి వాళ్ళది. ఆ బాధకరమైన పరిస్థితిలో తన యొక్క ఊరిని మొత్తం కూడా వదిలి వస్తా ఉంటే భీమ్ కళ్ళలో నుంచి నీళ్ళొచ్చాయి. అంత బాధపడుతూ అంత కృంగి కృషించి అంత ఆ దుఃఖంతో చివరికి ఇక్కడికైనా వచ్చి సంతోషంగా హాయిగా ఉందామని భావించుకొని వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అదే పరిస్థితి అయ్యేసరికి చాలా అంటే చాలా బాధపడిపోయాడు భీమ్. భీమ్ ఆ ఒక్క కోపంలో అతను చంపడం జరిగింది. అంత చిన్న వయసులోనే మరి తన కుటుంబానికి మొత్తం కూడా అతను వేరుగా కావడం అంటే మామూలు విషయం కాదు. మన కుటుంబానికి ఒక 1 వారం రోజులు దూరం అయిపోతూ ఉంటే, 1 వారం రోజులు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి మనం ఒంటరిగా జీవించి ఆ పని నిమిత్తం వెళ్ళి వస్తే కనుక ఆ 1 వారం రోజులు మనకి ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కదా. అలాంటిది తన కుటుంబం నుంచి పూర్తిగా వేరైపోయాడంటే అది మామూలు విషయం కాదు కదా. చూద్దాం నెక్స్ట్ పారాగ్రాఫ్ 136 పేజీలో. అట్లా వెళ్ళిన భీమ్ తిరిగి సంకీర్ణ పెళ్లి చేరుకున్నాడు. తన మిత్రుడైన కొండలను కలిసి సుర్దాపూర్లో జరిగిన గొడవ గురించి సిద్ధి చావు గురించి చెప్పాడు. నేరుగా మరి కుమరం భీమ్ ఎక్కడికి వెళ్ళాడంటే తన యొక్క గ్రామమైనటువంటి సంకీర్ణపల్లికి తిరిగి చేరుకున్నాడట. అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరు కలిశాడు, తన స్నేహితులైనటువంటి మరి కొండలను కలిశాడు. కొండలు కలిసి జరిగిన విషయం మొత్తం కూడా
సుర్దాపూర్ లో జరిగిన విషయం మొత్తం కూడా ఆ యొక్క కొండలకు పూర్తిగా వివరించాడు. పూర్తిగా వివరించి ఆ ఇక్కడ ఏ విధంగా జరిగిందో మరి వాళ్ళు ఏ విధంగా కష్టాలు పడ్డారో మొత్తం వివరించేశాడు. సిద్దిక్ మరణం గురించి కూడా చెప్పేశాడు కదా, సిద్దిక్ సావు గురించి కూడా తన యొక్క స్నేహితులైనటువంటి కొండలకు చెప్పేశాడు. చూద్దాం నెక్స్ట్ టైం. మరి ఆ సమయంలోనే సిద్దిక్ ఈ భూములు ఎవరిచ్చారు అని అతని సొంతం, అవి అతని సొంతం ఎట్లా అయినాయి, పట్టా అంటే ఏమిటి, గొండోలకు పట్టాలు ఎందుకు ఇవ్వరు, నైజాం అంటే ఏంది, సర్కార్ అంటే ఎవరు, మేము దున్నినప్పుడు రాని సిద్దిక్ తర్వాత ఎందుకు వచ్చాడు, సిద్దిక్ తప్పు కానప్పుడు నాది మాత్రమే తప్పు ఎందుకు అవుతుంది కదా. ప్రశ్న వస్తాను, తన గోడంతా ప్రశ్న రూపంలో కొండల ముందు పరిచాడు కదా. మరి ఏమంటా ఉన్నాడు, కుమ్రంభీంకు ఆవేదనతోని మనసులో బాధతోని రకరకాల ప్రశ్నలు వస్తాయి. అసలు ఆ సిద్ధికి ఈ యొక్క భూములని కూడా ఎవరు ఇచ్చారు కదా, ఎవరు ఇచ్చారు అతనికి, ఆ యొక్క భూమి సొంతం ఎట్లా అయింది, పట్టా అంటే ఏంది, అసలు పట్ట భూమి అంటే ఏంది, మరి సిద్దికు పట్ట భూమి ఇచ్చినప్పుడు మనకెందుకు పట్ట భూమి ఇవ్వరు కదా, మరి పట్ట అంటే గోండలకు పట్టలు ఎందుకు ఇవ్వరు కదా, గొండలకు మరి పట్టలు ఎందుకు, నైజాం అంటే ఏంది, సర్కార్ అంటే ఎవరు కదా, మరి మేము దున్నినప్పుడు రాని సిద్దిక్ తర్వాత ఎందుకు వచ్చాడు, సిద్దిక్ తప్పు కానప్పుడు నాది తప్పు ఎలా అవుతుంది అనే ప్రశ్నలన్నీ కూడా ఏం చేస్తామంటే తన గోడంతా కూడా తన స్నేహితుడైనటువంటి కొండల ముందు చెప్తా ఉన్నాడంట. కొండలకు మొత్తం కూడా వివరిస్తా ఉన్నాడు తన మనసులోని బాధంతా కూడా. సిద్దిక్ తప్పు కానప్పుడు నాది తప్పు ఎలా అవుతుంది, మరి ఆ సిద్దికు ఈ యొక్క భూములు ఎవరిచ్చారు, పట్ట అంటే ఏంది, పట్ట భూములు అంటే ఏంటి అసలు, సర్కార్ అంటే ఏంది, నైజాం అంటే ఏంది, ఏంది ఇదంతా, మరి మన గొండోరకు ఎందుకు ఇవ్వరు ఈ పట్ట భూములు అని చెప్పేసి మనసులో చాలా అంటే చాలా బాధపడతా ఉన్నాడు, చాలా అంటే చాలా మదన పడతా ఉన్నాడు, కృంగిపోతా ఉన్నాడు. ఏంది ఎక్కడికి వెళ్ళినా ఇంత అన్యాయం ఏంటి, ఎక్కడికి వెళ్ళినా ఇంత మోసం ఏంది, ఇదేనా సమాజం, ఇదేనా బ్రతుకులు, ఎక్కడికి వెళ్ళినా ఇలానైనా జీవించేది అని తన మనసులో రకరకాలుగా మరి ఆలోచిస్తూ ఉన్నాడు, రకరకాలుగా బాధపడుతూ ఉన్నాడు, రకరకాలుగా రకరకాలుగా. చూద్దాం ఇంకేమంటున్నాడు. మరి అట్లా రాత్రి గడిచింది, ఎట్లా తెలిసిందో కానీ గొడవంతా తెల్లారేసరికి గూడెమంతా పాకింది. ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోతానన్న భీమ్తో తను వస్తానని కొండలు బయలుదేరాడు ఆ రాత్రి. అక్కడే భీమ్, నేను కూడా నీ వెంట నీతో పాటే వచ్చేస్తానని చెప్పేసి కొండలు కూడా తన స్నేహితుడైనటువంటి భీమ్ వెంట బయలుదేరాడంట. చూద్దాం 137వ పేజ్ నంబర్ మొదటి ప్యారాగ్రాఫ్ చూద్దాం. అందులో జరిగిన విషయాన్ని తెలిపి తనకున్న ప్రశ్నలకు జవాబులు పొందాలనే ఆలోచనతో ముఖాసి వద్దకు బయలుదేరాడు. మనందరికీ పెద్ద ముఖాసి భారీలొద్ది అనే చోట ఉంటాడని తన తండ్రి చెప్పగా విన్నాడు కనుక అతన్ని కలవడానికి పోయాడు. వీళ్ళు వెళ్ళేసరికి ముఖాసి ఇంట్లోనే ఉన్నాడు. భీమ్ కొండలు వెళ్ళి రామ్ రామ్ చెప్పాడు కదా. జరిగిన విషయాన్నంతా కూడా ఆ యొక్క భీమ్ అనుకుంటున్నాడు, ఈ యొక్క జరిగినటువంటి అన్యాయాన్ని, జరిగినటువంటి మోసాన్ని, ఇక మొత్తం విషయాన్నంతా కూడా ముఖాసి అనే వ్యక్తికి నేను అతని దగ్గరికి వెళ్ళి బయలుదేరి చెప్తాను కదా. అతను మరి భారీ లొద్ది అనే చోట ఉంటాడని తన తండ్రి చెప్పగా విన్నాడంట కదా. కుమ్రభీమ్ యొక్క తండ్రి చిన్ను ఆ యొక్క ముఖాసి గురించి చెప్పడం కూడా జరిగిందంట కదా. అందరికీ ఆయన పెద్ద, అందరికీ ఆయన పెద్ద. అయితే కుమ్రభీమ్ అనుకుంటా ఉన్నాడు, నాకు కలిగినటువంటి ప్రశ్నలకు నేను జవాబులు పొందాలంటే, నాకు వస్తున్నటువంటి సందేహాలకు, నాకు వస్తున్నటువంటి ప్రశ్నలకు, నాకు వస్తున్నటువంటి ఈ యొక్క ఆలోచనకు ఆ యొక్క సరిగ్గా తగినటువంటి ఆ జవాబులు నాకు దొరకాలంటే మరి నేను నేరుగా ముఖాసి దగ్గరికి ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని భావించుకున్నాడు కుమ్రభీమ్.
అనుకున్నట్టుగానే కుమ్రం భీమ్ కొండలు తన స్నేహితుడు కొండలు ఇద్దరు కలిసి ముకాసి దగ్గర ఇంటికి వెళ్ళారు. సమయానికి ఇంట్లో అతను ఉన్నాడు. ముకాసి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి రామ్ రామ్ అంటాం అనంట, అంటే నమస్కారం అని చెప్పేసి మనం అర్థంగా భావించుకోవచ్చు. రామ్ రామ్ అని చెప్పేసి అంటారు కదా, రామ్ 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 అంటారు కదా. ఇట్లా మామూలుగా ఇది మార్వాడి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు ఈ పదాన్ని రామ్ రామ్ కదా. అట్లా దీని అర్థం ఏంటంటే నమస్కారం అని చెప్పేసి కూడా మనం భావించుకోవచ్చు. రామ్ రామ్ అని చెప్పారంట. రామ్ రామ్ చూద్దాం, రెండో పారాగ్రాఫ్ చూద్దాం. 137వ పేజ్ నెంబర్ రెండో పారాగ్రాఫ్ మనం చూద్దాం ఇప్పుడు. రామ్ రామ్ రండి కూర్చోండి అంటూ పరిచయాలు చేసుకున్నాడు ముకాసి. జంతువుల కన్నా హీనంగా ఉన్న తమ బతుకుల గురించి తమను జంగ్లత్ వాళ్ళు షావుకారులు ఎట్లా హింసిస్తున్నారో తెలిపాడు. కథ ఏంటంట, కుమ్రం భీమ్ ఏం చేస్తా ఉన్నాడు, తనకు జరిగినటువంటి అన్యాయం గురించి అతనికి చెప్తా ఉన్నాడు కదా రామ్ రామ్ అని చెప్పేసి ఆ యొక్క ముకాసి కూడా అని ఇంట్లోకి ఆహ్వానించాడు. కూర్చోండి అని చెప్పేసి ఆ కూర్చోబెట్టుకొని పరిచయాలు చేసుకుంటా ఉన్నాడు. మామూలుగా చేసుకుంటారు, ఎవరు బాబు ఏం కావాలి ఎందుకు వచ్చారు, నా దగ్గర నుంచి మీరు ఏమైనా సహాయం పొందాలనుకుంటున్నారా, ఎవరు మీరు అని చెప్పేసి మామూలుగా పరిచయాలు చేసుకుంటారు కదా, నీ పేరేంటి అని చెప్పేసి. అట్లా పరిచయాలు చేసుకున్న తర్వాత కదా చేసుకున్నారు ముకాసి. అయితే అంటా ఉన్నాడు మరి కుమ్రం భీమ్ ఏమని, జంతువుల కన్నా హీనంగా ఉన్న తమ బతుకుల గురించి. జంతువుల కన్నా హీనంగా అయిపోయిందంట చూడండి, జంతువుల కంటే హీనంగా అంటే మరి అది మామూలు విషయమా? జంతువుకి ఇస్తున్నటువంటి స్వేచ్ఛ అనేది మనుషులకు కూడా లేదు అని చెప్పేసి తన యొక్క భావన. అంతకంటే హీనంగా, పశువుల కంటే హీనంగా చూస్తున్నాడు తన బతుకుల గురించి. తమను జంగ్లత్ వాళ్ళు షావుకారులు ఎట్లా హింసిస్తున్నారో తెలిపాడు. జంగ్లత్ వాళ్ళు అడవిలో ఉన్నటువంటి వాళ్ళు, అమీన్ సాబ్ జవాన్లు, షావుకారులు, దుకాణదారులు, వాళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా తమను ఎలా మోసగిస్తా ఉన్నారు, ఎలా బాధ పెడతా ఉన్నారో మొత్తం కూడా ఆ యొక్క ముఖాసికి కుమ్ర మేము చెప్తా ఉన్నట. మేము అడవిలో పరాయి వాళ్ళ తీరుగా బతుకుతున్నాం. మేము భూమి సాగు చేస్తే ఫలితాన్ని ఎవడో వచ్చి పట్టుకుపోతాడు. చూసారా, మేము అడవిలో పరాయి వాళ్ళగా తిరుగుతా ఉన్నాము. పరాయి వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు ఒక వ్యక్తి, సొంతంగా ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఒక వ్యక్తి మంచి కొత్తగా ఇల్లు కట్టేసుకున్నాడు, ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళిన కొద్ది రోజులకి తన యొక్క బంధువులు చూద్దామని చెప్పేసి రావడం కూడా జరిగింది. వచ్చినటువంటి బంధువులు, చుట్టం చూపుకు వచ్చినటువంటి బంధువులు ఆ యొక్క ఇంటి ఓనర్స్ చేసినటువంటి మర్యాదను స్వీకరించి మరలా వాళ్ళు తిరిగి వెళ్ళాలి. కానీ వాళ్ళకు తిరిగి వెళ్ళకుండా అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని ఆ ఇంటి ఓనర్స్ని మెడలు పట్టి బయటకు తొబ్బేస్తే, ఆ యొక్క ప్రాంతాన్ని ఆ యొక్క గృహాన్ని మొత్తం వీళ్ళు ఆక్రమించుకుంటే వాళ్ళకు ఎలా ఉంటుంది బాధ? చాలా అంటే చాలా తిరుగుబాట్లు జరుగుతూ ఉంటాయి. నా ఇంట్లోకి వచ్చి నన్ను పర్యాయవాణిగా చూస్తా ఉన్నావే, ఇది నా ఇల్లు సొంతం, బయట వ్యక్తివి, నన్ను అలా నువ్వు చూస్తా ఉన్నావు అని చెప్పేసి అక్కడ తిరుగుబాటు జరుగుతూ ఉంటాయి. అదే రీతిగా కుమ్రం ఏం కూడా తన యొక్క బాధ అని చెప్పుకుంటా ఉన్నాడు. అయ్యా, నా యొక్క గూడంలో, నా యొక్క ప్రాంతంలో నేను పర్యాయవాణిగా నేను తిరుగుతా ఉన్నానే, నేను మేమందరం కూడా పంట పండిస్తా ఉంటే ఇక్కడ అంటే ఉన్నారు, మేము భూమి సాగు చేస్తే ఫలితాన్ని ఎవడో వచ్చి పట్టుకుపోతాడు. సాగు చేసేది మేము, పంట పండించి మంచిగా పంటను చేతికి అందించేది మేము, ఇక్కడ కష్టపడి పనిచేసేది మేము. అంత కష్టపడి ఆ పండినటువంటి పంటను మంచిగా కడుపు నిండా భుజిద్దాం, మంచి తిందామనే సమయంలోనే నోటి కాడికి వచ్చినటువంటి ఆ యొక్క ఆ ముద్దని లాక్కొని వెళ్తా ఉన్నారే, ఇదెక్కడ న్యాయమయ్యా
అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు కుమ్రం భీమ్. చూద్దాం, మాతో పాటు పెరిగిన చెట్ల ఆకులు కొమ్మలు తెంపినా విరిచినా మా చేతులు నరుగుతున్నారు. మేము ఎట్లా బతకాలనో తెలుస్తలేదు కదా. మాతో పాటు పెరిగిన ఆ యొక్క చెట్లు చెట్ల ఆకులు అవన్నీ కూడా మరి నరుకుతూ ఉంటే, ఆ యొక్క కొమ్మలు తెంపుతూ ఉంటే, కొమ్మలు తీస్తూ ఉంటే, మరి నరికినందుకు కొమ్మలు ఇరగొట్టినందుకు మా యొక్క చేతు వేలను కూడా నరికేస్తా ఉన్నారయ్యా, మా చేతులను కూడా నరికేస్తా ఉన్నారయ్యా. మరి ఇంత ఘోరమైనటువంటి హింస మేము పడుతూ మేము ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి ముఖాసి గారు అని చెప్పేసి కుమ్రం మేము తనకున్నటువంటి ఆవేదన అంతా కూడా చెప్తా ఉన్నమాట. మేము ఎదుగుతా ఉంటే మాతో పాటు అవి కూడా ఎదుగుతా ఉన్నాయి, మేమున్నటువంటి ప్రాంతంలోనే అవి కూడా ఉన్నాయి, అవి ఎదుగుతా ఉంటే మరి ఆ యొక్క కొమ్మలు నరికితే, ఆ యొక్క కొమ్మలు తెంపితే ఇంత పెద్ద శిక్షలా మాకు? ఎందుకు ఆ శిక్షలు? అవి ఏం వాళ్ళ సొంతమేం కావు కదా, మాకు లేని హక్కు వాళ్ళకి ఎందుకు వచ్చింది, మాకు వాళ్ళకు తేడా ఏమిటి అనే రీతిగా ఏం చేస్తామంటే కుమ్రం భీమ్ ప్రశ్నలు వేస్తా ఉన్నాడు కదా, ప్రశ్నలు వేస్తా ఉన్నాడు కదా. చూద్దాం, తెలుస్తలేదు జంగతోళ్లకు షావుకారులకు బుద్ధి చెప్పడానికి అన్ని గూడాల జనాలను ఒకటి చేస్తాం, మీ మద్దతు కావాలి, బ్రిటిష్ వాళ్లకు రామ్జీ గోండు బుద్ధి చెప్పినట్టు మనం కూడా వీళ్ళకు బుద్ధి చెప్పాలి అని ఉద్రేకంగా భీమ్ అన్నాడు. ఏంటంట, జంగతోళ్లకు షావుకారులకు బుద్ధి చెప్పాలి అయ్యా ముఖాసి గారు, అన్ని గూడల జనాలను నేను ఒకటి చేస్తాం, అప్పుడు మీ యొక్క మద్దతు, మీ యొక్క సపోర్ట్ మాకు, మీ యొక్క ప్రోత్సాహం మాకు కావాలి, మీ యొక్క సపోర్ట్ ఉండాలి మాకు, మీ యొక్క ధైర్యం మాకు కావాలి కదా. మీ యొక్క ధైర్యం మాకు ఉంటే మేము ఏదైతే సాధించగలుగుతాం, బ్రిటిష్ వాళ్ళ టైంలో రామ్జీ గోండు ఏ విధంగా అయితే వాళ్ళకు బుద్ధి చెప్పాడో మనం కూడా వీళ్ళకి ఇప్పుడు బుద్ధి చెప్పాలి అని ఉద్రేకంగా అంటాను అంట, ఖచ్చితంగా మీ సపోర్ట్ మాకు ఇవ్వండి కదా, ఒక కసి కష్టం అంటా ఉన్నాడు కదా. ఎంత బాధాకరమైన విషయం, నీ సపోర్ట్ నాకు కావాలి, నీ మద్దతు నాకు కావాలి అయ్యా ముఖాసి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడంట కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు చూస్తామంటే ఇప్పుడు కొంతమంది లీడర్ నిలిచినప్పుడు వాళ్ళకు కొంతమంది లీడర్ పై లీడర్లు ఏం చేస్తారంటే మద్దతు ఇస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ మద్దతుగా ఉన్నటువంటి వ్యక్తిని చూసుకొని ఈ ఎలక్షన్ నిలబడ్డటువంటి వ్యక్తిని గెలిపిస్తూ ఉంటారు. అదే రీతిగా ఇప్పుడు మరి కుమ్రం భీమ్ కూడా ఆ ముఖాసిని మద్దతు కావాలయ్యా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీరు మద్దతు ఇచ్చారంటే మేము కొంచెం సాధించుకుంటాం అని చెప్పేసి అంటా ఉన్నాడంట. చూద్దాం మరి ఏమంటా ఉన్నాడు ఆ మాటకు. మూడో పారాగ్రాఫ్ 137వ పేజ్ నెంబర్లో, భీమ్ ఇప్పటికే నువ్వు సర్కార్ దృష్టిలో ఉన్నావు, ఇట్లాంటి హింసా పద్ధతులు వద్దు, తొందరపడకు, సర్కార్కు జంగల్ మీద ఆ లాభాలు కావాలి కనుక జంగలతోలు మిమ్మల్ని హింసిస్తున్నారు. ఏంటంట ఏమంటాడు భీమ్, ఇప్పటికే నువ్వు సర్కార్ దృష్టిలో ఉన్నావు అంటే ప్రభుత్వం దృష్టిలో నువ్వు పడ్డావు, ఎందుకంటే మరి ఒక హత్య చేసి వచ్చాడు, నువ్వు దృష్టిలో సర్కార్ దృష్టిలో ఉన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఇట్లాంటి టైంలో హింసా పద్ధతులు వద్దు, హింసించే పద్ధతులు వద్దు, హింసా పద్ధతులు దాని జోలికి వెళ్ళకు కదా. మరి సర్కార్ వాళ్ళకి ఆ సర్కార్కు జంగల్ జంగల్ వల్ల చాలా అంటే చాలా లాభాలు కావాలి జంగల్ మీద కనుక జంగలతో మిమ్మల్ని హింసిస్తున్నారు. సర్కార్కు మరి ఈ జంగల్ వలన ఎంతో లాభం ఉంది కాబట్టి ఈ జంగలత్ వాళ్ళంటి అడవిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులు అమీన్ షావుకార్లు వాళ్ళు వీరు మిమ్మల్ని హింసిస్తా ఉన్నారు, ఈ టైంలో నువ్వు ఆ పనికి పూనుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి, సరి అనేది కాదు అని చెప్పేసి ఉంటామంట. రామ్జీ గోండు తీరుగా కొట్లాడటం మనతో కాదు, నా వల్ల మాత్రం కాదు మెల్లగా అన్నాడు ముఖాసి. ఏం చేస్తున్నాడు, సున్నితంగా తప్పించుకుంటా ఉన్నాడు. అయ్యా
కుమ్రం భీమ్ రాంజీ గోండు తీరుగా నేను కొట్లాటం నాతో కాదు అని చెప్పేసి ఏం చేశానంటే మెల్లగా శుతిమెత్తగా ఏం చేస్తాడు నా వల్ల మాత్రం కాదు అని చెప్పేసి మెల్లగా అన్నాడంట ముఖాసి కదా మరి ముఖాసి నా వల్ల కాదు అని చెప్పేసి మెల్లగా అన్నాడంట అప్పుడు మరి భీమ్ ఏమనుకుంటాడో చూద్దాం ఇక మాట్లాడే లాభం లేదనుకొని ముఖాసి ఉండే ఊరు వదిలేశాడు భీమ్ కొండలకు ఎటు పోవాలో తెలియదు కదా ఏమైపోయింది ఇక ముఖాసి చెప్పేస్తాను మెల్లగా చెప్పేస్తాను నా వల్ల కాదు భీమ్ అని చెప్పేసి అనగానే కుమ్రం భీమ్ తన స్నేహితుడు కొండలు అక్కడ నుంచి బయలుదేరారు ముఖాసి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తా ఉన్నారు వాళ్ళకి ఎటు పోవాలో కూడా అర్థం కావడం లేదు ఎటు వెళ్ళాలో కూడా తెలియడం లేదంట వాళ్ళ మనసులో తీరని బాధ ఏంది ఇలా అవుతుంది ఏంది ఇలా అవుతుంది ఈయన పెద్ద అని చెప్పేసి దగ్గరికి వెళ్తే ఈయన కూడా మాకు మద్దతు ఇవ్వడం లేదే ఇప్పుడు నేనేం చేయాలి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు ఎటు వెళ్తున్నారో ఎటు వెళ్ళాలో కూడా వరకు తెలియడం లేదంట కదా కనిపించిన బాటలో ముందుకు పోతున్నారు అట్లా వెళ్తున్న వారికి ఒక ఓ పెద్ద ఊరు ఎదురైంది కదా ఏంటంట అలా వాళ్ళు ఏం చేస్తున్నారు కనిపించిన బాటలో అలా నడుచుకుంటూ వాళ్ళకు గమ్యం అనేది లేదుగా ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఆగాలో ఎవరిని కలవాలో అనేది వాళ్ళకు ఏమీ తెలియడం లేదు అలా 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 నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒక పెద్ద ఊరికి ఊరు వాళ్ళకు ఎదురైందంట చాలా పెద్ద ఊరు ఎదుర్కోవడం జరిగిందంట పెద్ద మేడలు పెద్ద పెద్ద దుకాణాలు అలంకరించుకున్న స్త్రీ పురుషులు కనిపించారు కదా మరి వాళ్ళకు పెద్ద పెద్ద దుకాణాలు కనిపిస్తా ఉన్నంట పెద్ద పెద్ద మేడలు కనిపిస్తా ఉన్నాయంట అలంకరించుకున్నటువంటి స్త్రీలు వాళ్ళకు స్త్రీ పురుషులు కనిపిస్తా ఉన్నట ఏంటంటే వాళ్ళు అడవి ప్రాంతాన్ని కాస్త వదిలేసి పట్టణ ప్రాంతానికి రావడం జరిగింది ఆ పట్టణ ప్రాంతం చూసేసరికి వాళ్ళకి అదంతా కూడా ఏ విధంగా ఉందంటే కొత్తగా అనిపిస్తా ఉంది చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తా ఉంది కదా వాళ్ళు పుట్టి పెరిగి చావడం అడవిలోనే వాళ్ళకు అడవే ప్రపంచం మనం మొదటగా తెలుసుకున్నాం కదా ఆ అడవి ప్రపంచం ఉన్నటువంటి అడవి ప్రపంచం అని అనుకొని జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఒక్కసారిగా బయటి ప్రపంచంలోనికి వచ్చినట్టుగా అనిపిస్తా ఉంది వాళ్ళకి చూస్తే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద మేడలు కనిపిస్తా ఉన్నాయంట దుకాణాలు కనిపిస్తా ఉన్నాయంట స్త్రీ పురుషులు అలంకరించుకోవడం వాళ్ళు చూస్తూ ఉన్నారంట కదా ఈ లోకం వారికి వింతగా ఉన్నది ఎలా ఉంది ఈ లోకం వాళ్ళకు చాలా అంటే చాలా వింతగా ఉంది ఆశ్చర్యం గురైపోతా ఉన్నారు వాళ్ళు వామ్మో ఇదేంద్రా బాబు అని చెప్పేసి వాళ్ళు చాలా అంటే చాలా వింతగా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనకు ఎలాంటి అనుభూతి కలుగుతూ ఉంటుందో మనం ఎప్పుడు చూడని ప్రాంతానికి మనం చూడని ఈ ప్రదేశాన్ని చూస్తే గనక మనకు ఎలాంటి అనుభూతి కలుగుతూ ఉంటుందో వాళ్ళకు కూడా ఇప్పుడు అదే అనుభూతి కలుగుతా ఉంది కదా వాళ్ళు వింత అనిపిస్తూ ఉంది వింత అంటే వింత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఏంది ఇదంతా పెద్ద పెద్ద మేడలేంది ఇవన్నీ ఏంటి అబ్బా బాబా ఏంది అని చెప్పేసి వాళ్ళు వింత అవుతా అన్నమాట చాలా వింతగా ఉన్నారు వారు చేరింది బల్లర్షా రైల్వే స్టేషన్ ఎక్కడ చేరారంట బల్లర్షా రైల్వే స్టేషన్ అనే ప్రాంతానికి వాళ్ళు చేరుకున్నారు కదా వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి చూద్దాం ఏమైంది మరి అందరూ రైలు ఎక్కుతుంటే నడవడం ఎందుకు మనము ఎక్కుదాం అనుకొని వాళ్ళు ఎక్కారు స్టేషన్లో వెళ్ళేసరికి రైలు రావడం జరిగింది రైలు వచ్చిన తర్వాత అందరూ ప్రయాణికులందరూ కూడా రైలు ఎక్కుతా ఉంటే వాళ్ళు అనుకుంటా ఉన్నారు మనం కూడా ఎందుకు నడవాలి దీంట్లో ఎక్కేస్తే వాళ్ళలాగా మనం కూడా ఎక్కేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా రైల్లో ఎక్కేశారు రైల్లో ఎక్కడం కూడా జరిగింది కదా మరి ఎక్కేశారు ఎక్కిన తర్వాత ఎక్కుదామనుకొని వాళ్ళు ఎక్కారు అందరూ దిగుతుండగా వాళ్ళు దిగారు అందరు దిగుతుండగా వాళ్ళు కూడా ఏం చేశారు దిగేశారు
ఒక స్టేషన్ రాగానే కొంతమంది దిగుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా దిగారు కదా. వీరిని టీసీ టికెట్ అడిగారు. అదేంటో మాకు తెలియదు, మా దగ్గర డబ్బులు లేవన్నారు. అప్పుడు పోలీసులు వీళ్ళు గోండులని తెలుసుకొని 4 తగిలించి పంపారు. అట్లా వాళ్ళు చేరుకున్నది చాందా అనే పట్టణం కదా. ఏమైపోయింది ఆ యొక్క రైల్వే స్టేషన్ టీసీ ఏం చేసిండు మరి? టికెట్ అని అడిగాడు. అయ్యి బాబు టికెట్ అని మామూలు అడుగుతూ ఉంటారు కదా, టికెట్ టికెట్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా. మరి వీళ్ళ దగ్గరకు వచ్చి కూడా టికెట్ అని చెప్పేసి అడిగేసరికి వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? టికెట్ అంటే మాకు తెలియదు, అదేంటో మాకు తెలియదు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎంత విచిత్రం! అప్పటి వరకు వాళ్ళు ఆ యొక్క అడిగే వాళ్ళకు ప్రపంచం, అడిగే వాళ్ళకు జీవనాధారం, అడవి తప్పించే వాళ్ళకి ఇంకే ప్రదేశం తెలియదు, అడవి తప్పించి ఏ ప్రాంతం వాళ్ళకి తెలియదు కదా. అడవి వాళ్ళకి ప్రపంచం. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళకు ఒక్కసారిగా వాళ్ళు బయటకు వచ్చేసరికి, బయట ప్రపంచం చూసేసరికి వింత గురైపోయారు. టీసీ వచ్చి అడుగుతా ఉన్నాడు, అయ్యా బాబు టికెట్ చేయించంటే ఆ యొక్క మాటకు సమాధానం ఏ విధంగా ఉందంటే, టికెట్ అంటే ఏంటిది, అదేందో మాకు తెలియదు అని చెప్పేసి, మా దగ్గర డబ్బులు కూడా లేవన్నారు. అప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళని చూసి, వాళ్ళ వాహనం చూసి, వాళ్ళ మాట తీరు లక్షణాలు చూసేసి వీళ్ళు గోండులని తెలుసుకున్నారు. గోండు జాతికి సంబంధించిన వ్యక్తులని తెలుసుకొని ఆ యొక్క పోలీసు వాళ్ళు 4 తగిలించారు. 4 దెబ్బలు వేసి అక్కడి నుంచి వాళ్ళు పంపించారు. అట్లా వాళ్ళు చేరుకున్నటువంటి ప్రాంతం ఏందయ్య అంటే చాందా అనే పట్టణం అంట. చాందా అనే పట్టణానికి వాళ్ళు చేరుకోవడం కూడా జరిగిందంట. చూసారా కుమ్రం భీమ్ యొక్క జీవిత చరిత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందో? ఇప్పుడు ఆయన ఆడుకొని హాయిగా కాలం గడిపిన ప్రాంతం ఒకటి, ఇప్పుడు చేరుకున్న ప్రాంతం ఒకటి. అతని జీవిత గమ్యం ఏంటో అతనికి ఇంకా తెలియడం లేదు. ఒక మాటలు చెప్పాలంటే అతను ఇప్పుడు తెగిన గాలిపటం వల్లే ఉన్నాడు. ఆ తెగిన గాలిపటం ఎక్కడ వాలుతుందో ఆ గాలిపటానికే తెలియదు. అదే రీతిగా ఇప్పుడు ఈ కుంద్రమీం కూడా ఎక్కడికి వెళ్ళాలో కూడా, ఎవరిని కలవాలో కూడా తెలియని పరిస్థితి. చాలా భయంకర పరిస్థితిలో చాందా అనే ప్రాంతానికి, పట్టణానికి చేరుకోవడం జరిగిందని చూద్దాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ 137 పేజ్ నెంబర్లో, రైల్వే స్టేషన్ బయట కూర్చున్న భీమ్ కొండలకు తనతో తెచ్చుకున్న వస్తువులను మోయలేక అవస్థపడుతున్న ప్రయాణికుడు కనిపించాడంట. రైల్వే స్టేషన్లో ఏనేసులు ఇద్దరు బయట కూర్చున్నారు. భీమ్ కొండలు కూర్చున్నారు, వాళ్ళ ఆలోచన గురైపోయారు. ఏంది ఇలా అవుతుంది మన యొక్క జీవితం అని. ఆ టైంలో ఒక వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు, తన వస్తువులతో, తను వెంట తెచ్చుకున్నటువంటి ఆ యొక్క లగేజ్ వస్తువులతో ఏం చేస్తానంటే అతి కష్టంగా తీసుకుని రావడం వాళ్ళు చూశారు కదా. రాస్తా ఉన్నారు, మొయ్యలేక అవస్థ పడుతున్న ప్రయాణికుడు, తన వెంట తెచ్చుకున్నటువంటి వస్తువులు మొయ్యలేక అవస్థ పడుతున్నటువంటి ప్రయాణికుని వాళ్ళు చూసేశారు కదా. కనిపించారు ప్రయాణికుడు, కనిపించాడు. నేను ఆ బరువుని మోయాలా అంటూ భీమ్ అడిగాడు. సరే అని అంగీకరించిన ఆ ప్రయాణికుడితో వాళ్ళు అతని ఇంటికి వెళ్ళారు. భీమ్ వెళ్ళి ఏమంటానంట, అయ్యా మరి నేను ఆ యొక్క వస్తువులు మోయాలా, నేను ఆ బరువును మోయాలా అని అనగానే, సరే బాబు తీసుకో అని చెప్పేసి ఆ యొక్క వస్తువులు ఆ భీమ్ ఇద్దరు కలిసి ఏం చేస్తానంటే తీసుకొని తన యొక్క మరి వెంట వెళ్ళేసరికి తన యొక్క గృహానికి చేరుకోవడం జరిగింది. ఆ ప్రయాణికుని వెంట వెళ్ళారు ఆ యొక్క వస్తువులు మోసుకొని కదా వెళ్ళారు భీమ్. చూద్దాం, ఆ ఇంట్లో చాలా మంది అచ్చు యంత్రాలు తిప్పుతున్నారు, తనకి ఏమన్నా పని దొరకవచ్చు అని భీమ్ ఆశపడ్డాడు. పని కోసం ప్రయాణికుని అడిగాడు. సరే అన్నాడు ప్రయాణికుడు. అతను ఆ ప్రింటింగ్ ప్రెస్ యజమాని, పేరు విఠోబా. నేరుగా తన గృహానికి అతని ఇంటికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ ఇంట్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే అచ్చు యంత్రాలు ఆ యొక్క అచ్చు యంత్రాలు తిప్పుతా ఉన్నారంట. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ప్రింటింగ్ మిషన్ అచ్చు యంత్రాలు తిప్పుతా ఉన్నారంట. అప్పుడు భీమ్ ఆ యొక్క దృశ్యాన్ని మొత్తం కూడా చూసేస్తాడు, ఇలా ఇలా ఇలా
చూసి తన మనసులో అనుకున్నాడు ఇక్కడ నాకు ఏదైనా పని దొరికే అవకాశం ఏమైనా ఉందేమని. వెంటనే ఆ ప్రయాణికుని అడిగేస్తాడు, అయ్యా మరి నాకేదైనా పని దొరుకుతుందా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వెంటనే ఏమి ఆలోచించకుండా పనిలో పెట్టుకోవడం కూడా జరిగిందంట కదా. ఆ యొక్క వ్యక్తి ఎవరో కాదు, ఆ యొక్క అచ్చు యంత్రాలు మొత్తం కూడా తను యజమాని. అతని యొక్క పేరు విఠోబా కదా, అతని యొక్క పేరు విఠోబా అంట. చూద్దాం మరి ఏమైందో తర్వాత పేరాగ్రాఫ్. నిజాం సర్కార్కు తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరు చేస్తున్న వాళ్ళతో విఠోబాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఏంటంట, నిజాం సర్కార్కు తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరు చేస్తున్న వాళ్ళతో విఠోబాకు సన్నిహిత సంబంధాలు. ఆ కాలంలో మరి ఏంటంట, నిజాం సర్కారు తెల్లదొరలకు వాళ్ళు ఇద్దరు ఏమైందంటే ఏకమైపోయారు. ఇద్దరిది ఒకే గురి, ఎటు తిరిగి ప్రజల్ని మోసం చేయాలి, ప్రజల్ని హింసించాలి, ప్రజల్ని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తులు కావచ్చు ఇంకా రకరకాలు వాళ్ళు హింసించి వాళ్ళ దగ్గర మొత్తం దోచుకోవాలి అని చెప్పేసి. అటు నిజాం సర్కార్ది ఒకే తీరు, ఆ నిజాం ముస్లింలకు ఒకటే తీరు, తెల్ల దొరలు కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా ఒకటే తీరు. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి వ్యతిరేక పద్ధతికి కొంతమంది ఏం చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. ఇది అన్యాయం కదా, అన్యాయం కదా, అన్యాయం కదా అని చెప్పేసి ఎవరైతే అలా అన్యాయం చేస్తూ ఉన్నారో, ఆ అన్యాయం చేసి ఆ యొక్క తిరుగుబాటు చేస్తూ ఉన్నారు చూడండి, ఇది అన్యాయం అని చెప్పేసి ఆ తిరుగుబాటు చేసే వాళ్ళతో విఠోబాకు సన్నిహిత సంబంధం అన్నమాట. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ విఠోబా అనే వ్యక్తి కూడా మంచివాడే అని చెప్పేసి కదా. ఇప్పుడు నిజాం సర్కార్కు సన్నిహిత సంబంధం ఉందంటే ఇతను మోసగాడుగా మనము జమ కట్టచ్చు. అక్కడ మరి తెల్లదొరలకు సన్నిహిత సంబంధం ఉందంటే ఇతడు వాళ్ళ మనిషి అని చెప్పేసి ఇతను కూడా మోసగాడని చెప్పేసి మనం భావించుకోవచ్చు. కానీ ఎవరైతే వ్యతిరేకమైనటువంటి పోరాటం చేస్తా ఉన్నారో వాళ్ళతో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా. విధంగా అర్చయంత్రాలను నడుపుతా ఉన్నాడు విఠోబా. చూద్దాం రహస్య పార్టీ రహస్య పత్రికల గురించి తెలుసుకున్న భీమ్ విఠోబాపై మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నాడంట కదా. రహస్య పార్టీ రహస్య పత్రికల గురించి మొత్తం కూడా అక్కడ భీమ్ పనిచేస్తున్నాడు కదా, అక్కడ అన్ని విషయాలు విఠోబా గురించి మొత్తం కూడా తెలుసుకున్నాడు. ఓహో ఇతను రహస్యంగా ఎందుకు నడుపుతున్నాడంటే మరి ఇతను చేసేది మంచి పని, ఇతను మంచి వాళ్ళ ఉన్నాడే అని చెప్పేసి విఠోబా గురించి భీమ్ తెలుసుకోవడం కూడా జరిగిందంట. కొండలకు మాత్రం ఇదంతా రుచించలేదు, అతను తిరిగి ఇంటికి పోయాడు. విఠోబా దగ్గర సంవత్సరం ఉన్నాడు భీమ్ కదా. కొండలకు మాత్రం ఇదంతా అతనికి అంత మంచిగా అనిపించలేదు, ఏంద్రా బాబు అని చెప్పేసి అనుకోండి అనుకొని ఆ కొండలు తన యొక్క ఇల్లుకు ఇంటికి మరి తిరిగి వెళ్ళిపోయాడంట కదా. భీమ్ మాత్రం అక్కడే ఉన్నాడు చూడండి కదా. భీమ్కు ఉన్నటువంటి ఆసక్తి, భీమ్కు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మరి ఆ యొక్క కొండలకు లేదు కాబట్టి అతనికి అవన్నీ కూడా రుచించలేదు, వెళ్ళిపోయాడు. భీమ్ అక్కడే ఉన్నాడు విఠోబా దగ్గర సంవత్సరం ఉన్నాడు కదా. సంవత్సరం పాటు ఉండి అక్కడే తెలుగు హిందీ ఇంగ్లీష్ చదవడం రాయడం నేర్చుకున్నాడు. మామూలు విషయమా, భీమ్ దగ్గర ఎంత తెలుగు ఉంది చూడండి ఒకసారి. విఠోబా దగ్గర ఉండి అక్కడే సంవత్సరం వరకు ఉండి తెలుగు హిందీ ఇంగ్లీష్ రాయడం చదవడం అన్నీ నేర్చేసుకున్నాడంట కదా. ఎంత ఆసక్తి ఉంది మరి అతనికి, ఎంత అవగాహన, ఎంత జ్ఞానం ఉంది చూడండి. రాయడం చదవడం అన్ని పూర్తిగా నేర్చుకున్నాడంట. చూద్దాం భీమ్కు రాజకీయాలని సమాజ పరిణామాలని విఠోబా అర్థం చేయించాడు. ఒక్కొక్కటి ఏం చేస్తున్నాడు ఇక భీమ్ తెలుసుకుంటాడు, ఇక విఠోబా అతనికి మొత్తం నేర్పిస్తున్నాడు రాజకీయం గురించి, సమాజ పరిణామాలని, సమాజంలో మరి ఆ యొక్క జరుగుతున్నటువంటి మార్పుల్ని, రాజకీయ వ్యక్తులు ఏ విధంగా పరిపాలిస్తున్నారు, మోసంగా పరిపాలిస్తున్నారా, న్యాయంగా ఉన్నారా అని అనేక విషయాలు కూడా భీమ్కు విఠోబా మొత్తం కూడా చెప్పేస్తుండడు, అర్థం చేయిస్తుండడు. ఇది ఇట్లా ఉంటుంది భీమ్, ఇది ఇట్లా ఉంటుంది, ఇక్కడ 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 అని చెప్పేసి మొత్తం కూడా తెలియపరుస్తున్నాడంట. చూద్దాం మార్పు రావాలంటే త్యాగం చేయాలని తెలిపాడు. ఒకరోజు రాత్రి పోలీసులు వచ్చి విఠోబాను అరెస్ట్ చేసి పట్టుకుపోయారు కదా. ఏమన్నాడంటే ఇంకా మార్పు రావాలంటే త్యాగం ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి అంటామనంట. త్యాగం ఉండాలి, మార్పు రావాలంటే, సమాజంలో మార్పు రావాలంటే త్యాగమూర్తులు ఎందరో వెలగాలి, లేవాలి అసలు
కదా ఒక రోజు రాత్రి ఏమైందంట మరి పోలీసు వాళ్ళు వచ్చి విఠోబాని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారంట అక్కడ మంచిర్యాలకు చెందిన తెలుగువాడు అతనికి కలిశాడు బతుకు తెలుగు కోసం ఛాయపత దేశం పోతున్నట్టు చెప్పాడు సారీ అది కాదు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు కుమ్రం భీమను కొట్టి వదిలేశారు అట్లా భీమ్ తిరిగి ఒంటరి అయ్యాడు కుమ్రం భీమ్ని ఏం చేశారు ఆ విఠోబాని ఏమో పోలీసు వాళ్ళు పట్టుకొని వెళ్ళారు కుమ్రం భీమ్ని ఏమో కొట్టి వదిలేశారు అప్పుడు మరలా కుమ్రం భీమ్ మరలా ఒంటరి వాడైపోయాడు తన యొక్క జీవితం మరలా ఒంటరి స్థితికి తీసుకురావడం జరిగింది మరలా జీవితంలో ఒంటరి వాడై ఒంటరి వాడిగా మిగిలిపోయాడు కదా చూద్దాం తిరిగి రైల్వే స్టేషన్ పోయి కూర్చున్నాడు అక్కడ మంచిర్యాలకు చెందిన తెలుగువాడు అతన్ని కలిశాడు మరలా రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాడు కదా అక్కడ మంచిర్యాల ప్రాంతానికి సంబంధించిన ఒక తెలుగువాడు ఆ యొక్క భీముని కలిశాడంట అంటా ఉన్నాడు బతుకు తెరువు కోసం ఛాయపత దేశం పోతున్నట్లు చెప్పాడు ఇంకో ఆలోచన చేయకుండా భీమ్ అతనితో కలిసి ఛాయపత దేశం అనబడే అస్సాం పోయాడు చూసారా ఇది ఎంత భయంకరమైన విషయం చివరికి భీమ్ ఎక్కడికి ప్రయాణమైపోయాడు అస్సాం ఆ మంచిగా సంబంధించినటువంటి ఆ యొక్క తెలుగువాడు వచ్చి భీమ్తో అంటాను అయ్యా నిన్ను చూస్తే మరి నువ్వు ఒంటరి వాళ్ళ ఉన్నావు నీకు ఏది పని కూడా లేనట్టుగా అనిపిస్తా ఉంది నేను మరి ఛాయపత దేశానికి వెళ్తా ఉన్నాను నువ్వు నా వెంట వస్తావా అని చెప్పేసి అడగాలని భీమ్ అతని గమ్యం ఏంటో అతనికి తెలియదు కాబట్టి సరే వస్తాను పా అని నేరుగా ఆ యొక్క కుమ్రం భీమ్ ఎక్కడ తీసుకెళ్లాడు అని తెలుగు అతను అస్సాంకు తీసుకెళ్లాడు అస్సాం ఎక్కడి సంకెన్నపల్లి ఎక్కడి సుర్ధాపూర్ ఎక్కడి చాందా మరలా తిరిగి ఎక్కడి అస్సాం ఎన్ని ప్రాంతాలు తిరుగుతా ఉన్నాడు ఆ యొక్క భీమ్ అతను నాకు తెలిసి ఇన్ని రీతిగా ఇన్ని విధాలుగా అలా సంచరిస్తాడు అని చెప్పేసి అతను కూడా అనుకోలేకపోవచ్చు అది అనుకోని రీతిగా జరుగుతూ ఉంది అస్సాంకి మరి అతను బయలుదేరి వెళ్ళిపోయాడంట తేయాకు తోటల్లో అడుగుపెట్టాడు భీమ్ తన వంటి అనేక మంది కార్మికులు చూశాడు గోండు గూడెం నుండి తేయాకు తోటల వరకు అతని ప్రయాణం సాగింది అనేక అనుభవాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు కదా అనేక అనుభవాలతో ప్రపంచాన్ని మొత్తం కూడా అర్థం చేసుకున్నాడంట చివరికి తేయాకు తోటలో అడుగుపెట్టాడు కదా అడుగుపెట్టి తన వంటి అనేక మంది కార్మికులు అక్కడ చూశాడు చాలా మంది పనిచేస్తున్నారు ఆ యొక్క చాయపత్తి తోటలు తేయాకు చాలా మంది పనిచేస్తా ఉన్నారు ఆ కార్మికులను చూసి తన మనసులో అనుకుంటాడు కదా ఏమని గోండు గూడెం నుండి అస్సాంకు తేయాకు తోటల వరకు వచ్చానంటే ఇది మామూలు విషయమా అని చెప్పేసి నా యొక్క జీవిత ప్రయాణం ఇలా సాగుతుందా తన మనసులో అనుకుంటా ఉన్నాడు కదా అనేక అనుభవాలతో ప్రపంచాన్ని మొత్తం కూడా అప్పుడు ఏం చేస్తానంటే అర్థం చేసుకుంటానంటే అర్థం చేసుకుంటాం ఎంత విచిత్రం కదా చాలా అంటే చాలా విచిత్రంగా మరి కుమ్రం భీమ్ యొక్క జీవితం అలా ముందుకు సాగిపోతా ఉంది మరి చూద్దాం తర్వాతి క్లాస్లో మరి తేయాకు తోటలకు వెళ్ళినటువంటి కుమ్రం భీమ్ అక్కడ ఏ విధంగా పనిచేసాడు కార్మికులతో కలిసి అక్కడ మరి అతనికి ఎదురైనటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు మనం తర్వాతి క్లాస్లో తెలుసుకుందాం.